ఇప్పటికి ముగ్గురు అరెస్ట్ మూడు అరెస్టులు జరిగినాయి ఇద్దరు మాజీ మంత్రులే అందులో ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు మాజీ మంత్రులు బీసీ వర్గానికి చెందిన వాళ్ళే అయినా సరే ఒక ఒక వ్యక్తి అయితే అవినీతి కుంభకోణానికి పాల్పడుతూ ఆ విషయంలో అరెస్ట్ చేశారు ఇంకొక ఇంకొక వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే అక్రమాలు అంటే ఆల్రెడీ బిఎస్ ఫోర్ వాహనాలు తీసుకొచ్చి దాన్ని మార్చి స్క్రాప్ వాహనాలు తీసుకొచ్చి ఎక్కడో నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ వాటిని తిప్పుతున్నారు అనేది ఇప్పుడు తాజాగా కొల్లి రవీంద్ర గారు ఈయన విషయానికి వస్తే హత్య నేర ఆరోపణ అంటే హత్య రాజకీయం జరిగింది ఇక్కడ అలాగే అవినీతి జరిగింది అక్రమం జరిగింది ఈ ఏవైతే ఒక పలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండకూడదు ఏవైతే ఒక పార్టీలో ఉండకూడదు ఆ మూడు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని చాలా స్పష్టంగా కనిపిస్తుంది అవి ఒప్పుకోకుండా మీ పార్టీ మీద జల్లుతున్న బురద మీ పార్టీ మీద చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే కక్షపూరిత రాజకీయం అప్రజాస్వామిక అరెస్టులు అనేవి దీన్ని ఎలా చూడాలి దీనికి ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది ప్రతిపక్షం చేస్తున్న ఇటువంటి ఆరోపణల ద్వారా ఇది సార్ ఒకటండి ఏంటంటే ఇప్పుడు ట్రావెల్స్ బస్సులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏవైతే ఉన్నాడో ట్రావెల్స్ బస్సులు స్క్రాప్ బస్సులు తెచ్చి పర్మిట్లు సృష్టించి వందల బస్సులు తిప్పిన మాట దానికి ప్రమాదాలు గురైన మాట ఇవన్నీ జగమెరిగిన జగమెరిగిన సత్యం జనమెరిగిన సత్యం కూడా రాష్ట్రంలో జనానికి తెలుసు జగన్ జగం జగంకు కూడా తెలుసు ఇవన్నీ తెలిసిన కార్యక్రమంలో ఇప్పుడు ఈరోజు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ చేస్తే ఆ ఈఎస్ఐ స్కామ్ జరిగిన మాట వాస్తవం నువ్వు నిజంగా ఏదైతే స్కామ్ చేసావో నిన్ను అరెస్ట్ చేశారు నువ్వు క అది తప్పు అంటే నీకు తప్పైతే తప్పులాగా నిరూపించుకొని బయటికి రావాలి మరి ఈరోజు చూస్తే హత్య జరిగింది ఇక్కడ హత్య జరిగింది వీళ్ళు చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో ఇంక ఈ మూడు నాలుగు అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు ఎన్నైనా అవ్వచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో కుంభకోణం జరుగుతూనే ఉంది ప్రతి దాంట్లో అవినీతి జరుగుతూనే ఉంది ఎక్కడ అవినీతి జరగల రాష్ట్రంలో ఏ పథకంలో అవినీతి జరగలేదు పోలవరంలో మరి ముందస్తుగా వెళ్ళిన టెండరింగ్లో కానీ తర్వాత మీరు ఏ విధంగా వ్యయం పెంచి చేశారు అవి అవినీతి కదా ఫైబర్ గ్రిడ్ ఈరోజు ఎందుకు మీరు స్టేల్కి వెళ్తున్నారు ఎందుకు మీరు ముందస్తుకు వెళ్తున్నారు ప్రతిదానికి మీరు ప్రతి వ్యవస్థని మీరు భ్రష్టు పట్టిచ్చేసి ఈరోజు మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు జనాలు ఇది కక్ష సాధింపేలా ఇద్దండి తప్పు చేసిన వాడిని తప్పు చేసింది వెయ్యి కోట్లు ఇది ఒక రూపాయి కాదు లేకపోతే రెండు రూపాయలు కాదు వెయ్యి తనకు తెలియకుండా జరిగింది వెయ్యి కోట్ల స్కామ్ జరిగితే దాని పరంగా అచ్చెన్నాయుడిని ఈరోజు అరెస్ట్ చేశారు అది కక్ష సాధింపు ఎలా అవుతుంది లేదా ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు అది కష్టసాధింపు ఎందుకు అవుతుంది అంటే బీసీలు అంటే బీసీలు బీసీఈలు బీసీలైనా ఎస్సీలైనా ఓసీలైనా లేకపోతే ఎస్టీలైనా ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పే అది ఎస్సీ అయినా బీసీ అయినా ఓసీ అయినా ఎస్టీ అయినా బీసీలు ముద్ద అవ్వచ్చు లేకపోతే బీఎస్సీలు ముద్ద అవ్వచ్చు లేకపోతే ఎస్టీలు ముద్ద అవ్వచ్చు కానీ వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు అలా అనుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీసీ కాదు కదా మరి అవునండి ఆయన వదిలేయాలి కదా ఆయన చేయకూడదు కదా దానికి ఇంకో రీజన్ చెప్తారు వాళ్ళు తెలుగుదేశం నాయకుడు అంటారు మా నాయకుల టార్గెట్ అంటారు దానికి ఒకటి ఈ బీసీలకి వస్తే ఒకటి రేపు ఎస్సీ అయితే ఇంకొకటి వీళ్ళందరూ బీసీలని కానీ ఎస్సీలు కానీ తప్పుదో పట్టించే పరిస్థితులు ఉన్నారు మరి స్పష్టంగా తెలుస్తుంది మొన్న వర్లరామయ్య గారు అరెస్ట్ అరెస్ట్ చేయడానికి తప్పుపడుతున్నారు కానీ అరెస్ట్ చేసే విధానాన్ని తప్పుపడుతున్నారు కానీ అక్కడ జరిగిన తప్పు అసలు జరిగిందా లేదా అది రైట్ ఆర్ రాంగ్ అనే దానికి సంబంధించి మాత్రం సరైన స్పందన రావట్లేదు అసలు ఇది ఇదిగో ఇంత జరిగింది ఇది తప్పు ఈ రోజు ఆ రోజు వెయ్యి రూపాయల వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇదిగో వేసుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టు మీడియా ముందుకు రా చంద్రబాబు నాయుడు కానీ మరి లోకేష్ కానీ మీడియా ముందుకు రా ఇదిగో ఆ రోజు జరిగిన కార్యక్రమం ఇది నువ్వు తీయి ఇన్ని కోట్లు శాంక్షన్ చేశాం ఇన్ని కోట్లు మంజూరు అయింది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అవినీతి ఎక్కడ జరిగింది అనే దానికి నువ్వు ఇంతమటుకి మరి మీడియా ముఖం కానీ పత్రికా ముఖం కానీ నువ్వు రావచ్చుగా ముందుకి నువ్వు ముందుకు రావచ్చు అలా ప్రభాకర్ రెడ్డి దగ్గర అవినీతి జరిగితే పోనీ ఇదిగో ఇవన్నీ పర్మిట్లు కరెక్ట్ పర్మిట్లు ఇదిగో ఇన్ని బస్సులు ఉన్నాయి అతనికి ఇన్ని పర్మిట్లు ఉన్నాయి అన్ని కరెక్ట్ పర్మిట్లు ఇది కరెక్ట్గా ఇచ్చారు అని చూపి లేకపోతే కొల్లు రవీంద్రరావు హత్య చేయలేదు ఇదిగో అతనికి ఇతనికి సంబంధం లేదు అసలు ఈ టీడీపీ సభ్యత్వం లేదు చిన్ని అని అతనికి లేకపోతే ఇతను మా కౌన్సిలర్ కూడా కాదు అని నిరూపించు అవన్నీ చేయకుండా అంటే మీరు ఏది చేసినా కానీ మీరు ఏ హత్యలు చేసినా నేరాలు చేసినా అన్నీ చూస్తూ ఉండాలి మేము ఈ పార్టీ అనేది లేకపోతే ప్రభుత్వం చూస్తూ ఉండాలి కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయటం అనేది నేరం అనేది దానిలాగా భావిస్తే అసలు ప్రజాస్వామ్యం అనేది మీ వల్ల సగం ఇప్పటికే మంట కలిసిపోయే పరిస్థితికి వెళ్ళింది దయచేసి తెలుగుదేశం పార్టీ ఒకటి చెప్తున్నా మీరు ప్రజల్ని మబ్బి పెడదామా సార్లు నందిని పంది నందిని నందిని పంది 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 అంటే పందిలాగా అన్న జనాలు అనుకుంటారేమో అని ఈ పద్ధతిలో వెళ్ళటం మానేసి ప్రజలకి చేరువయ్యే పద్ధతిలో లేదు మీ అవినీతిని కడుక్కునే విధానం లేదా మీ అవినీతి జరిగితే అవినీతి జరగలేదు అని ఉంటే జరగలేదు ఇలా నిరూపించుకునే విధానాన్ని చూపించుకోవాలి కానీ ఈ గ్లోబల్ ప్రచారం అనేది ఫస్ట్ నుంచి అలవాటు వంద సార్లు చెప్తా ఉంటే అదే జనాలకు ఎక్కేసిద్దని ఈరోజు జనాలు చాలా తెలివిగా ఉన్నారు అటువంటి పరిస్థితి ఖచ్చితంగా లేదు ఎందుకంటే రెండు వేల పద్నా రెండు వేల పద్నా పంతొమ్మిది ఎలక్షన్లకి తెలిసిపోయింది మీరు ఎన్నో చెప్పారు ఎన్నో చేశారు జయము జయం చంద్రన్న జయం జయము అని పోలవరాల్లో మీరు భజనలు చేయించారు ఎన్ని చేసినా కానీ ప్రజలు చూశారు చేశారు అంతా చూశారు కానీ ఆ పరిస్థితి ఆ టైం వచ్చినప్పుడు మీరు చేసిన తప్ప కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసేసుకున్నారు మిమ్మల్ని దోషులుగా జీ రాష్ట్రం గుర్తించింది రాష్ట్ర ప్రజలు గుర్తించారు మీరు ఇంకా అయినా కానీ ఏదో మత్స్యభూషమారెడ్డి చేసే కార్యక్రమాలు మాత్రం చేయొద్దు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి